బృందం భాష్యకారులు ఏమంటారు, అస్య దృష్టస్య శ్లోకస్య జాగరిత లక్షణస్య, ఈ లోకము యొక్క, ఈ లోకము యొక్క అంటే మీ ముందు కనపడుతున్న లోకము యొక్క అంటే ఏ లోకము అవుతున్నది, జాగరిత లోకము. ఆ జాగరిత లోకము యొక్క సర్వామత సర్వం అవతి ఇది సర్వామాన్ అయం లోక కార్యకరణ సంఘాత విషయ వేదనా సంయుక్త. అది సర్వామత అంటే షష్ఠీ ఏకవచనం. ప్రథమ ఏకవచనం ఎలా ఉంటుంది, సర్వావాన్ అని ఉంటుంది. సర్వావాన్ అనేది సర్వం అవతి, సర్వం అవతి అయితే సర్వవాన్ అవ్వాలి, సర్వ అవ సర్వావాన్ అవుతుంది. ఒకవేళ సర్వము గలది అని అర్థం చెప్పారనుకోండి, సర్వం అస్తే అస్తి అని అర్థం చెప్పారనుకోండి, అప్పుడు సర్వవాన్ అవుతుంది. మతుప్పు, మతుప్పు స్థానంలో వత్ప్రచయం వస్తుంది, అప్పుడు సర్వవాన్ అవుతుంది. దానికి ఏమని చెప్పారంటే సర్వవానేవ సర్వావా అని చెప్తాను. అని నాకు గుర్తు లేదు, ఇక్కడ చెప్పకపోతే ఇంకో చోట చెప్పుకుంటాను, నేను ఎప్పుడో గుర్తున్నది చెప్తున్నాను. ఓకే, సో సర్వమును రక్షించుట, సర్వమును రక్షించుట అంటే నేను మీరు నిద్ర లేచారనుకోండి, నిద్ర లేస్తే ఈమె నా భార్య, భార్యను రక్షించారు వీడు, వాడు వీడు కా కొడుకు, కొడుకుని రక్షించారు, వాడు మిమ్మల్ని రక్షించినా రక్షించకపోతే మీరు వాడిని రక్షించారు కదా. ఇది నా బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్ను రక్షించారు, అది రక్షించిందో మానిందో, ముందు మీరు దాన్ని రక్షించారు కదా. కాబట్టి వీడు సర్వమును నిలబెడుతూ ఉంటాడు అని అర్థం సర్వావాన్. ఏమిటా కాబట్టి సర్వావాన్ అంటే ఏమిటి, సర్వమును నిలబెట్టేది ఏమిటది, అయం లోక ఈ లోకము. ఈ లోకం అంటే ఏమిటో తెలుస్తున్నాండి, ఇది సర్వమును నిలబెట్టేది ఇదే. ఏమిటది, కార్యకరణ సంఘాత, ఇంద్రియములు దేహము వీటి ఈ సముదాయం. అయితే నిద్రావస్థలో కూడా ఎవరికైనా సందేహం రావచ్చు, నిద్రావస్థలో కూడా దేహము అన్ని పడుతున్నాయి కదా, అప్పుడు కూడా సర్వావారణ అవదా అంటే అవదు. ఎందుకంటే విషయ వేదనా సంయుక్త, విషయములన్నీ తెలుస్తూ ఉండాలి, అప్పుడే జాగ్రత్త అవస్థ అవుతుంది. స్వప్నావస్థలో విషయములు ఏమీ తెలియవు, మనస్సే కదులుతుంది తప్ప అక్కడ అక్కడ ఇంద్రియ జ్ఞానములు ఏమి ఉండవు, ఇంద్రియములే ఉండవు. లేదా నిద్రావస్థలో మనస్సు కూడా ఉండదు. మరి స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థకి తేడా ఏమిటంటే, విషయ వేదన, వేదన అంటే తెలియడం, దుఃఖం కాదు, విషయ తెలిసిన తర్వాత దుఃఖమో సుఖమో, విషయ వేదనతో కూడి ఉన్నది జాగ్రత్త అవస్థ. ఆ జాగ్రత్త అవస్థకే మరో పేరు ఈ దేహం, దేహమే జాగ్రత్త అవస్థ. ఇదే జాగ్రత్త అవస్థ, విషయ వేదన సంయుక్త. ఇప్పుడు ఒకళ్ళు ఏదో అనారోగ్యం చేసింది, అనారోగ్యాలు ఉంటాయండి. అనారోగ్యాలు ఎలా ఉంటాయంటే ప్రారంభం కొంతమందికి బలంగా ఉండి కొంత కఠినమైన అనారోగ్యాలు ఉంటాయి, ఇంట్లో ఎవరూ దీనికి ఎక్సెప్షన్ లేదు. ఇప్పుడు డయాబెటీస్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, ఇట్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం, పీపుల్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. కొంతమందికి తెచ్చిపెట్టుకున్నది, కొంతమందికి వాళ్ళ వాళ్ళ అది దాని అంతటా దోస్తుంది, ఏదో T1 T2 కాదు, ఏదో డయాబెటీస్ టైప్ 2 టైప్ 1 అలా ఏదో అలాగే ఓ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధి ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ స్కిన్ ప్రాబ్లం, స్కిన్ డిఫెక్ట్ వచ్చిందనుకోండి, స్కిన్ ఏదో హార్ట్ కంటే సమస్య కానీ స్కిన్ ఏముందని మీరు అనుకోవచ్చు, కానీ హార్ట్కి ఎంత సమస్య ఉందో స్కిన్కి ఎంత సమస్య ఉంది. స్కిన్ స్పెషలిస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఉండడం కూడా వాడిని వెతికి పట్టుకుని వెళ్ళి ఎవరైనా ఈ స్కిన్ దాన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాల్సి. కాబట్టి ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో అనారోగ్యం, కొంచెం డిఫికల్ట్ అనారోగ్యం చేస్తుందని నేను చెప్పాను. మీకు రెండు సలహాలు చెప్తాను, మీరు పాటించండి ఏం చెప్తాను. ఒకటి, ఈ అనారోగ్య కారణాలని మీరు వెతకడం మానేయండి. అనారోగ్యానికి కారణమేమిటో వెతకని వెతికి బాధ్యత మీకొద్దు, అది ఫిజీషియన్ తప్పచెప్పండి. వాడేవో ఇంత పొడుగు పేర్లు చెప్తాడు, మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్స్, లాటిన్ గ్రీక్ నేమ్స్ ఏవో చెప్తాడు. అసలు డెర్మటాలజీ అనే పేరే ఇట్స్ ఏ మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్.
దాంట్లో భాగంగా ఏదో ఆటో ఇమ్యూనో డెఫిషియన్సీ వల్ల మీకు ఈ డెర్మటలాజికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్తారు. ఎంత ఉందో చూడండి, నోరంతా పట్టేంత పదాలతో ఏదో చెప్తారు. ఇదేం బాధడము కాదు, ఎందుకంటే అదంతా మీరు మనసులో పెట్టుకుంటే అది ఒక కాంప్లెక్స్ కింద నిర్మాణం. తర్వాత మీరు ఈ కొంతమంది ముఖం చూసి ఏదో చదువుతామని చెప్పి మీ పూర్వజన్మలో ఈ పాపం చేసావు ఆ పాపం చేసావు కాబట్టి ఈ రోగం వచ్చింది. దుశ్చర్మ భవతి అని ఉంది. దుశ్చర్మ అంటే స్కిన్ డిసీజ్ కలవాడు అవును, ఫలానా పాపం చేస్తే స్కిన్ డిసీజ్ కలవాడు అవును, కాబట్టి నేను పూర్వజన్మలో ఎప్పుడో ఈ పాపం చేసుకుంటాను అని డోంట్ గో ఆఫ్టర్ దాట్. తర్వాత కుజ దోషం ఉన్నట్లయితే చర్మ వ్యాధులు వస్తాయి అని వాళ్ళు అన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పండి ఏమైనా ఉందా? వాళ్ళకి తెలియంది మీకు తెలియనిది నాకు తెలియని ఉన్నాయి తప్ప ఈ ఆస్ట్రాలజీ వాళ్ళకి ఈ సృష్టిలో తెలియంది లేదు. ఈ ఎండలు ఎలా ఎందుకు కాసేస్తున్నాయండి అని అడగండి, వాళ్ళు ఠక్కుమని చెప్తారు, ఆలోచించుకోకుండా చెప్తారు. ఎండలు ఎందుకు ఎక్కువ కాసేస్తున్నాయండి అంటే చంద్రుడు ఆరో స్థానంలో ఉండి ఏడో స్థానంలో ఉండే పుదీన్ ఏదో చేస్తున్నాడు, అదే ఎండలు ఏదో దండం పెట్టాల్సి ఉంటుందే. హౌ కెన్ యూ సే ఎస్ సార్, హౌ కెన్ యూ సే నో? మీరు చెప్పండి, మీ ప్రజ్ఞలో చూస్తాను నేను. చంద్రుడు ఆరో స్థానంలో ఉండి తొమ్మిదో స్థానంలో ఉండే గురువుని వంకర చూపు చూస్తున్నాడు కాబట్టి సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పండి, యూ అపోజిట్ ఐ యూ సీ, హౌ విల్ యూ అపోజిట్? ఆర్ యూ సపోర్ట్ ఇట్? హౌ ఆర్ యూ గోయింగ్ టు సపోర్ట్? యూ కెనాట్ సపోర్ట్ ఇట్, యూ కెనాట్ అపోజిట్. అయ్యా, నీకు నీ పెద్దలకి దండం అని చెప్పడం తప్ప, తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప ఇది దేశీయే ఉండదు. దేర్ఫోర్ ఈ రోగం ఎందుకు వచ్చింది? డోంట్ గో ఇన్ టు దాట్. తర్వాత కర్మ సిద్ధాంతం ఇదేది పేరు పెట్టి డోంట్ గో ఇన్ టు ఆల్ దాట్. సో కాజల్ థింకింగ్ ని పక్కన పెట్టి దానివల్ల కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది, తనని తాను నిందించుకునే దుస్థితి నిర్మాణం అవుతుంది. సో this skin problem is like this, I accept what is. దానికి ఏదో మందు ఏదో ఉంటుంది, అది వేసుకోవాలి. ఆయుర్వేదమో హోమియోపతియో అల్లోపతియో ఏదో ఒకటి నన్ను అడిగితే అల్లోపతి దగ్గరికి వెళ్ళి మందు తెచ్చేసుకుని ఆ తర్వాత హోమియోపతి కూడా పక్కన మీరు పెట్టేసుకుంటే ఐడియల్గా ఉంటుంది. ఆ హోమియోపతిలో ఏదో అయిపోతుందనేటువంటి సందేహానికి తావు లేకుండా అది వచ్చేసింది. అలోపతిలో సైంటిఫిక్గా వాళ్ళు స్టడీ చేసి దాన్ని ఏదో ఒక సొల్యూషన్ వాళ్ళు ఏదో కొంతవరకు చేస్తారు కాబట్టి అది మనకు వచ్చింది. అలోపతి దృష్టం, హోమియోపతి అదృష్టం, రెండింటినీ కూడా మీరు పెట్టుకోవాలి. అది సెకండ్. థర్డ్, వాట్ ఈజ్ ది థర్డ్? సంథింగ్ హ్యాపెండ్ టు ది బాడీ, నాట్ టు యూ. దీని మీద మీరు ఏమైనా వర్క్ చేయగలుగుతారా? కొంచెం స్పేస్, ఇది ఆత్మ ఇది దేహము, చిన్న స్పేస్. ప్రస్తుతం ఇలా ఉంది, ఆత్మ దేహము కలగాపూర్వం అయిపోయింది. చిన్న స్పేస్, ఆ తాదాత్మ్యాన్ని విడదీసి ఇది ఆత్మ ఇది దేహము. ఈ దేహానికి ఏదో వచ్చిన మాట కరెక్టే, ఆ వచ్చిన దాని తగ్గ మందులో వేస్తూనే ఉన్నాము, నేను ఆ దేహమును సాక్షిగా దర్శిస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యంగా బలంగా అందంగా ఉన్న దేహాన్ని సాక్షిగా దర్శించింది నేనే, ఆరోగ్యం కొంచెం వెనక్కి వెళ్ళి ఇబ్బందులు పెడుతున్న దేహాన్ని సాక్షిగా దర్శించేది కూడా నేనే అని ఆ స్పేస్ని కొద్దిగా మీరు క్రియేట్ చేసుకోండి. ఇంత పని మీరు చేసి చూడండి అని నేను చెప్పా. ఆ వ్యక్తి నాకు మళ్ళీ ఫోన్ చేసి, మీరు చెప్పిన ప్రిన్సిపల్ నేను పాటిస్తూ ఉన్నాను, థింగ్స్ ఆర్ టర్నింగ్ టు ది బెటర్ అని చెప్పారు. కాబట్టి జాగ్రత్త అవస్థని ఒక సాక్షిగా దర్శించడం తెలుసుకుంటే, స్వప్నావస్థ దాన్ని మీరు తేలిగ్గా అంచనా వేయగలుగుతారు. జాగ్రత్త అవస్థలో ఉండే సామగ్రి చాలా ఉంటుంది, ఆ విషయ వేదన అన్నీ ఉంటాయి దాంట్లో. అటువంటి ఆ సామగ్రిలో కొంత సామగ్రి తీసి స్వప్నాన్ని తయారు చేసుకున్నారు. స్వప్నం మీకు వచ్చినదంటారా లేకపోతే వచ్చినదంటారా? స్వప్నము వస్తుందా మీకు వస్తుందా? వస్తుంది. స్వప్నంలో డబ్బు వచ్చింది, స్వప్నంలో డబ్బు వచ్చిందా మీకు డబ్బు వచ్చింది? డబ్బు వచ్చింది, మీకు వచ్చింది ఏముండదు. స్వప్నంలో డబ్బు పోయింది, డబ్బు పోయిందా మీకు పోయిందా? డబ్బు పోయింది.
సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ వెయిటింగ్ స్టేట్ ఆల్సో. సేమ్ థింగ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి ఇక్కడ దాని ప్రిన్సిపల్ అక్కడికి అప్లై చేసుకోవాలి. కాబట్టి ఈ అది సర్వావ సర్వావత్వం వ్యాఖ్యాతం అన్నత్రయ ప్రకరణే అథో అయం వా ఆత్మా ఇత్యాదినా. సంగ్రహంలో ఈ మాట తీసేయాలి. ఎందుకు ఆ మాట అనవసరం? సంగ్రహం చేసినప్పుడు అది అక్కర్లేదు. కాబట్టి దాని పక్కన పెట్టండి. అది నేను తీసేసి ఉండాల్సింది, నేను మర్చిపోయాను తీయడం, అది అలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఏదో రిఫరెన్స్ ఇస్తున్నారు, మనం సంగ్రహం చదువుతో మళ్ళీ ఆ రిఫరెన్స్ ఎందుకు? అన్నత్రయ ప్రకరణం అని ఒకటో అధ్యాయంలో ఉంది, అది ఇప్పుడు అక్కర్లేదు. సర్వాహవా అంటే సర్వాహానికి ఇంకో అర్థం చెప్తున్నారు. సర్వాన్ అవతి ఒక అర్థం చెప్పారు, ఇప్పుడు ఇంకో అర్థం చెప్తున్నారు. అలాగా సర్వాహవా భూత భౌతిక మాత్రాః అస్య సంసర్గ కారణ భూతాః విద్యంతే ఇతి సర్వవాన్ సర్వవానేవా సర్వావాన్. మా చిన్నప్పుడు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన పేరు సర్వారాయుడు అనే పేరుతో ఒక ఆయన ఉండేవారు. సర్వారాయుడు ఆయన డాక్టరో ఏదో కూడా, డాక్టర్ సర్వారాయుడు ఏదో ఇది సర్వావాన్ అలా ఉంది. చూడండి, సర్వము ఇప్పుడు ధనవాన్ అంటే అర్థం ఏంటండి? ధనము గలవాడు, గుణవాన్ గుణము గలవాడు. తర్వాత ఇంకా అలాగే విద్యావాన్ బుద్ధిమాన్ అంటే మళ్ళీ వేరు, అది మతుప్పు, ఇది వత్తు. విద్యావాన్ అంటే విద్య గలవాడు. అలాగే సర్వవాన్ అంటే సర్వము గలవాడు. ఆ దీర్ఘ మాట చూద్దాం. సర్వము గలవాడు, సర్వము గలవాడు అంటే ఏమిటా? సర్వము సర్వ వా అంటే అథవా ఇంకో రకంగా చెప్తున్నారు. సర్వము అంటే భూత భౌతిక మాత్రా, అది సర్వము అంటే. సో ఇప్పుడు భూత అంటే పంచభూతములు, పంచభూతముల నుండి నిర్మాణమైన కాళ్ళు చేతులు మొదలైనవి భౌతికములు. ఏమండి, వీటికి చెందిన మాత్రాహ, మాత్రాహ అంటే శబ్దస్పర్శ రూపరస గంధములకు మాత్రలు అని పేరు. సో భూత భౌతిక మాత్రాహ. అది మాత్రాహ అంటే సంస్కారములు అది అది గురించి ఇక్కడ పరిష్కారం చేసి రాసి పెట్టాం. మాత్ర అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు కాదు, భూత భౌతిక సంస్కారములు అని అర్థం. మాత్రాశబ్దానికి సంస్కారము అని అర్థం. సో ఇప్పుడు ఇది ఇది ఎదుర్కొన్నా పెట్టుకుంటే అన్ని పనులు ఉంటాయి. కాబట్టి దానికి నేను అనువాదం చెప్తా చూడండి. లేదా వాన్ ఉంది కదా, లేదా అంటే సర్వావాన్ అనే పదానికి మరో అర్థం. తాదాత్మ్యమునకు కారణములైన, తాదాత్మ్యములకు కారణములైన అంటే సంసర్గ కారణ భూత. సంసర్గ అంటే తాదాత్మ్యం. అదే కదా నేను చెప్తున్న ఆత్మ, మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు. వీడు జగత్తుతో ఐడెంటిఫై అయిపోతూ ఉంటే ఇక దేహము ఇంద్రియములు మనస్సుతో ఐడెంటిఫై అవుతానని చెప్పడానికి ఇంకా ఇంకా చెప్పేది ఉంది. దేహంతో జగత్తుతో ఐడెంటిఫై అవ్వడం మానేస్తే దాని పేరే వైరాగ్యం ఉంటారు. ఆ తర్వాత దేహము ఇంద్రియములు మనస్సుతో ఐడెంటిఫై అవ్వడం మానేస్తే దాని పేరు వివేకము. ఏమండి, ఈరోజు ఆల్ టైం హైకింగ్ ఉందా టెంపరేచర్? వేడి మనం ఏం చేయలేదని నేను అనుకున్నా, మనం వేడిని గెయిన్ చేసాం మనం ఏం చేయలేదని అనుకున్నా, కానీ ఇట్ ప్రూవ్డ్ దట్ ఐ కెన్ డూ సంథింగ్ టు యూ. టుడే ఇస్ వెరీ హాట్ డే. మీరందరూ ఇంటికి వెళ్ళి ఆ ఎలక్ట్రాన్లో ఏదో తీసుకోండి, ఎందుకంటే అసలే హాట్ డే. దాంట్లో బ్రహ్మోద్యాపతి పెంట్ హౌస్, పెంట్ హౌస్ ఇది ఇంకా ఇలా కూర్చుందినందుకు మీకు అందరికీ కిరీటాలో ఏదో శాలుగో ఏదో కప్పచ్చు. యు షుడ్ ఆల్ బి గివెన్ సమ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, ఎందుకంటే ఇలా కూర్చుని ఉండడమే గొప్ప. దీనికి తోడుగా ఈ పాఠం ఒకటి. సో కనుక భూత భౌతిక మాత్ర అంటే భూత భౌతిక సంస్కారములు. ఎటువంటి సంస్కారములు?
అస్యా దీనికి సంసర్గ కారణ భూత తాదాత్మ్యమునకు కారణములైన, చూడండి, లేదా తాదాత్మ్యమునకు కారణములైన భూతభౌతిక సంస్కారములు అన్ని అధ్యాత్మ అధిభూత అధిదైవ విభాగముతో కూడినవై ఈ పురుషునకు గలవు గనుక ఈ పురుషుడు సర్వవాన్, సర్వము గలవాడు ఆగోడు. ఇప్పుడు చూడండి, అధిభూత అంటే ఇల్లు వాళ్ళకి మొదలైన వీరికి ఉన్నాయి, అధిదైవ అంటే ఆ దేవతకి నేను పూజాది చేశాను, భక్తుడను, ఆ దేవతకు ఉపాసకుడను అనే ఆ సంస్కారం వీడుకున్నది. తర్వాత అధ్యాత్మ అంటే ఇంద్రియము, దేహము, ఇంద్రియములు, మనస్సు, వీటితోటి సంస్కార సంసర్గము తాదాత్మ వీడుకున్నది, అన్నీ ఉన్నాయి. నిజానికి ఏది లేకుండా అసంగంగా ఉండాల్సిన ఆత్మస్వరూపుడు వీడికి అన్నీ వచ్చాయి. అన్నీ అంటే ఏమిటండి, అధిభూతము, అది దైవము, అధ్యాత్మం అన్నీ ఉన్నాయి. మీరు ఎవరినైనా మీరు టచ్ చేసి చూడండి, వాడేమో తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడిని అంటాడు, ఇక్కడేమో బిజినెస్ చేస్తున్నా, నాకు ఇంత డబ్బు ఉంది, అంత ప్రాపర్టీ ఉంది అంటాడు, ఈ దేహమే నేనంటాడు, అయిపోయిందా, నీకు మూడు సరిపడ్డాయి కదా. భక్తుడిని అంటాడంటే దాన్ని వాడు దాన్ని ద్వైత భక్తిగా పెడతాడు, ద్వైతం పెడతాడు దాంట్లో. ఆ దేవుడికి నేను భక్తును, నా చేత పూజింపబడే దేవుడు ఆయన అని మధ్యలో ఒక బంధాన్ని పెడతాడు, ద్వైతం పెడతాడు. వీడు కోరికలు తీరితే ఆ దేవుడు అంత గొప్పవాడు లేడు, కోరికలు తీరకపోతే కలికాలంలో ఏ దేవుళ్ళు కూడా మహిమలు లేకుండా అయిపోయాడు. సో అన్నీ ఉంటాయి, అన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి భూత భౌతిక మాత్ర, ఇగో పంచభూతములు, భౌతికములు, జగత్తు, వాటి సంస్కారాలు విడుకున్నాయి. మళ్ళీ ఇక్కడికి రండి, పంచభూతములు, వాటితో తయారైన కాళ్ళు చేతులు మొదలైన అవయవములు, ఆ సంస్కారములు, ఆ సంస్కారములు అంటే ఏమిటి, సంసర్గ కారణభూత. ఈ దేహము నాది అనే సంస్కారం ఉండబట్టే ఆ దేహంతో మొన్నటి పొద్దున్న నిద్రలేసుకొని తాదాత్మ్యాన్ని చెందుతూ ఉంటాడు. ఆ వాసనలన్నీ ఉన్నాయి. ఇప్పుడు నిద్రలేస్తూనే దేహము నాది అని వీడు పనికట్టుకుని తాదాత్మ్యం చెందనక్కర్లేకుండా రెడీమేడ్ అలా ఎందుకు అవుతుందంటే ఆ వాసనలన్నీ కూడా వీడికి ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉన్నాడు కనుక సర్వవాన్ అయినాడు. సర్వవానేవ సర్వవాన్, ఈ సర్వవాన్కే సర్వవాన్ అవుతుంది. ఇదలాంటి సుందరకాండయే సుందరాకాండ, రామచంద్రపురమే రామచంద్రాపురండి. అలాగే సర్వవాణ్ణే సర్వవాన్, సహస్రకోటి యుగధారినే నమ అని విన్నారా, సహస్రకోటి యుగధారినే నమ, సహస్రకోటి యుగధారినే నమ, అదీర్ఘం వచ్చింది అలా అలా వస్తూ ఉంటాయి. ఇంకా చాలా దృష్టాలు, ఒకటే గుర్తొచ్చింది నాకు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి దృష్టాంత. ఆ దీర్ఘం వస్తుంది, ఇది మామూలుగా మంత్రంలో దీర్ఘం వస్తుంది, హ్రస్వం ఉండాల్సింది కూడా దీర్ఘం వస్తుంది. ఇంకా సంగీతం అయితే మొత్తం హ్రస్వాలన్నిటికీ దీర్ఘాలు పెట్టేస్తాయి, మొత్తం హ్రస్వాలన్నిటికీ దీర్ఘాలు, ఏది హ్రస్వంగా అట్టి పెట్టారు అది. అంటే మరి సంగీతం అంటే సాగతీస్తూ పాడాలి కదా, దీర్ఘాలు లేకపోతే ఎక్కడికి అన్ని హ్రస్వాలలా కట్ చేసి పెడితే. ఇప్పుడు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అది రాష్ట్రీయ, వాళ్ళు చాలా జాగ్రత్తగా రాష్ట్రీయ అని పలుకుతారు, వాళ్ళంతా సంస్కృతం చదువుకున్న వాళ్ళు కదా. నేను చెప్పాను మరీ అంత దించిపోకండిగా, రాష్ట్రీయ ఏవ రాష్ట్రీయ అంటే మీకు మహామహోపాధ్యాయులు ఇచ్చిన మరుక్షణమే మాకు ఇలాంటి పాని సూత్రానికి ఆపోజిట్ చెప్పి పెడుతున్నారు ఏంటి మీరని అంటే అలా కాదా, నువ్వు తిరుపతిలో మిమ్మల్ని మినహాయించి మిగతా వాళ్ళని ఎవళ్ళని అడిగినా దీని పేరు ఏమని చెప్తారు, దీర్ఘం పెడతారా హ్రస్వం పెడతారా, దీర్ఘం పెడతారు. ఈ నాలుగు గోడల మధ్య మీరు మాత్రం హ్రస్వం పెడతారు. కొందరు సత్యనారాయణ శాస్త్రి గారితో మీకు చెప్తారు, ఓ వార్తీకం రాయండి అక్కడ,
వాటిగా మ్యాడ్ అక్కడ ఇయాని వచ్చింది అది ఏదో తక్కువ ఏదో ప్రత్యయం వచ్చి ఇయా వచ్చింది. ఓ వాటిగా రాయండి దీర్ఘోవా అదేదో వాటిలో రాయండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. బికాజ్ ఎవ్రీబడి సేయింగ్ రాష్ట్రీయ, వాళ్ళు మాత్రం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పాఠ పాడారు. రాష్ట్రీయ దీర్ఘం ఎవరైనా ఆ పాట పాడిన వాళ్ళలో ఎవరైనా దీర్ఘం వేశాడా? ఆ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి లెక్చరర్స్ అందరూ అక్కడ అలాగా గద్దల్లో చూస్తూ ఉన్నారు. దీర్ఘం వేసేటంటే వాళ్ళు పరీక్ష ఫెయిల్ చేసుకుంటారంట. ఎందుకంటే పాణిని గారు ఒప్పుకోరు దీర్ఘం. మరి వేద మంత్రాల్లో అలాంటివన్నీ అనుభవం అవుతాయి, చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇంకా భవానహ అని ఉంటుంది, భవానహ రుద్రాక్ష నమకంలో భవానహ అని ఉంటుంది. నహ భవాన్ దీర్ఘం భవా మనే భవ అవును. ఈ ఎండలు పూర్తయి వర్షాలు పడతాయేమో ఏదో అన్నారు, ఏమన్నా విన్నారా ఇది అలాంటి? కానీ ఇప్పుడు మిడ్ సమ్మర్ లో వస్తాయి, మేలో వర్షాలు వస్తాయని ఏదో అన్నా, అదే వర్షం పెద్ద వర్షమే పడింది అలాగే కొన్ని చోట్ల పడలేదు. మరి మేలో అసలు వర్షాలు ఉండవంటారా? ఉంటాయి ఉంటాయని అంటున్నారు. మంచి రైన్స్ వస్తాయి, అడ్వాన్స్ అవుతుందని చెప్పలేదే. ఓకే, we have to have some patience. Anga padakoda laga kabatti samsarga karana bhutaha tadatmyamunaku karanamulaina bhuta bhautika samskaramula anni viluguta ante dabbu undankonde idi na dabbu antadu dehamunu nene antadu indriya jnanamulanni kuda navi nenu మనస్సులో వచ్చే సుఖ దుఃఖాలన్నీ నాది నేను. ఈ విధంగా తాదాత్మ్యానికి కావలసిన వాసనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. వీడు సర్వవాన్, సర్వవాన్నే సర్వవాన్ తస్య సర్వావత మాత్రం ఏకదేశం అవయవం. ఆ సర్వము కలిగి ఉన్న జాగ్రత్ పురుషుడు విష్ణుడు. ఆ విష్ణుడి దగ్గర మొత్తం ఖజానా అంతా ఉంది. ఆ ఖజానా వాడి వీడే, విష్ణుడు వీడే. జాగ్రదుపాధిలో విష్ణుడు అయ్యాడండి ఆత్మ, స్వప్నోపాధిలో ఆత్మయే తైజస్సుడు అవుతుంది, సుషుప్త్యుపాధిలో ఆత్మయే ప్రాజ్ఞుడు అవుతుంది. ఏ ఉపాధి లేకపోతే ఆత్మ ఆత్మలా ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రదుపాధి జాగ్రత్తను ఉపాధిగా తీసుకున్న విష్ణుడు ఎవరైతే ఉన్నారో వారు సర్వాభా, అది ఆత్మయే సర్వావ. ఆ సర్వావత అక్కడి నుంచి ఒక చిన్న భాగాన్ని తీసుకున్నాడు స్వప్నంలో. స్వప్నంలో మొత్తం అంతా ముసుగు రాస్తే స్వప్నం జాగ్రత్తే అవుతుంది. ఒక చిన్న పీస్ ఏకదేశం అంటే స్మాల్ పార్ట్, ఒక చిన్న అవయవాన్ని తీసుకున్నాడు. అపాదాయ అపచ్చిద్య ఆదాయ గృహీత్వ. అపాదాయ అంటే అర్థం ఏంటో తెలుసునండి, అపచ్చిద్య ఆదాయ, అదే దాని అర్థం. అప ఆదాయ కదా, అపచ్చిద్య ఆదాయ అంటే అర్థం తీసుకునేది, తీసుకునేది మొత్తం మీద వచ్చిన అర్థం. అపచ్చిద్య ఆదాయ అంటే దాన్ని విడదీసి పట్టుకోండి. విడదీసి పట్టుకుని అంటే అర్థం ఏంటి? గృహీత్వ, తీసుకుని స్వీకరించి అంటే అర్థం. దాన్ని స్వీకరించేటంటే అర్థం ఏంటో తెలుసునండి, దృష్ట జన్మ వాసన వాసిత సన్ ఇత్యర్థ. ఇప్పుడు సో అపాదాయ విడదీసి పట్టుకుని, దృష్ట జన్మ వాసన వాసిత అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ జన్మ దృష్ట జన్మ అంటే మనకు తెలుస్తూ ఉంది జన్మ, ఈ జన్మ ఈ జన్మలో మీరు అనుభవించినటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి వాసనలను వాసనలచే వాసితుడై. ఎలాగంటే మీరు ఏదైనా ఒక హాల్లో
బాగా అగరబత్తీలు బాగా పొగ పెట్టిన హాల్లోకి వెళ్ళి 5 నిమిషాలు కూర్చుని బయటకు వచ్చారనుకోండి, ఆ అగరబత్తి వాసన మీకు ఉంటుంది. అలాగా వాసన వాసిక. సో కొత్త ఆవకాయలు తయారు చేసి 3-4 గంటలు కష్టపడి కొత్త ఆవకాయ పెట్టి బయటకు వచ్చారనుకోండి, ఆ ఆవకాయలు కారం వాసన వేస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ జగత్తులో జాగ్రత్త అవస్థలో వీడు ఎన్ని వాసనలు ఉన్నాయో అన్ని వాసనలు వీడు ఎన్ని ఉంటాయి ఆ వాసనలతో వాసితులై ఉంటాయి. ఓ కొద్దిపాటి వాసనలను తెచ్చుకుని వస్తుంది, మొత్తం అంతా మోసుకురాడు, కొద్దిపాటి వాసనలను మోసుకుని వస్తాడు. ఆ వాసనలొచ్చే వాసితుడై అంటే రంజితుడై అంటే వాసనలు గలవాడుగా చేయబడి స్వప్నంలో ప్రవేశించాడు. ప్రవేశించి ఏం చేస్తున్నాడు? స్వయం విహత్యానండి. స్వయం ఆత్మన ఏవా విహత్య దేహం పాతయిత్వా నిస్సంబోధమాపాద్యా. దేహమును పడగొట్టి, ఈ దేహాన్ని పడగొట్టేశాడు అంటే దాన్ని లేవకుండా, దాన్ని లేపి కూర్చోబెడితే జాగ్రత్త అవస్థ అవుతుంది. దేహం లేవకుండా దాని అలాగే పడి ఉండిట్లా చేసి దేహం విహత్య. సో స్వయం విహత్య, తానే పడి ఉండిట్లా చేసి. దేనిని పడి ఉండిట్లా చేసి? ఆ సందర్భాన్ని బట్టి దేహం అని పెట్టుకోవాలి. నేను దేహమును పడి ఉండిట్లా చేసి. పడి ఉండిట్లా చేయడం అంటే ఏమిటో తెలుసిన? దేహమునకు ఏ జ్ఞానము కలుగని విధంగా అచ్చేపెట్టేసి. నిస్సంబోధం, దేహమునకు ఏది జ్ఞానం కలగదు. కన్నులతో కలిగే రూపజ్ఞానం కలగదు, చెవులతో కలిగే శబ్దజ్ఞానం కలగదు. అలాగా ఏ జ్ఞానము కలగకుండా చేసేసి నిస్సంబోధం ఆపాద్య. అంటే దేహపాతమునకు దేవతలు కర్తలు కాదు అని అర్థం. వీడే దేహాన్ని పడగొట్టుకుంటున్నాడు అంటే తప్ప ఈ దేహాన్ని పడగొట్టేది ఈ దేవత ఆ దేవత దేహాన్ని పడగొడుతోంది అని ఈ రకమైన వేషాలు వేయద్దు. దేహాన్ని పడగొట్టడం అంటే నిద్రావస్థలో ఇంకా తెలియదు, దేహంలో నిద్ర లేకుండా చేసుకుంటున్నాడు, నిద్ర ఇంకా లేకుండా అలా పడిపోతున్నాడు. కాబట్టి దేవతలు ఏమి చేయవు. ఇప్పుడు దేవతలు ఉంటారు, ఇంద్రుడు చేతుల్లో ఉంటాడు, అధ్యాత్మ దేవతలు ఉంటారు, కన్నులలో సూర్యుడు ఉంటాడు. ఈ దేవ ఇప్పుడు కన్ను మూసుకుపోయి వీడు చూడటం మానేశాడు, చూడటం లేదు, కన్ను చూడటం లేదు. కన్ను చూచినప్పుడు అధ్యాత్మ దేవత సూర్యుని అనుగ్రహం చేత చూస్తుంది. ఇప్పుడు నిద్రపోతున్నాడు, కలగన్నా కన్ను చూడదు, కలలో కూడా కన్ను చూడదు, చూడకుండా అలా పడుతుంది. ఇప్పుడు కన్ను చూడకుండా అలా పడి ఉంది ఇట్లా చేసిన వాడు ఎవరు? వీడ లేక సూర్యదేవత? వీడే సూర్యదేవత కదా. అది అదే అర్థం. స్వయం అంటే అర్థం దేహమును పడగొట్టి అనగా చేష్టలు ఉడిగినదిగా చేసి. వీడే స్వయం. స్వయం అని చెప్పడం ఎందుకంటే దేహపాతమునకు అధ్యాత్మ దేవతలు కర్తలు కాదు అని అర్థం. జాగ్రత్త అవస్థ ఎందు కన్ను వాక్కు మొదలవు ఇంద్రియములను సూర్యుడు అగ్ని మొదలవు దేవతలు అనుగ్రహించరు. అట్టే అనుగ్రహము వలననే దేహము చేష్టలను కలిగి ఉంది. పురుషుడు ధర్మ అధర్మముల ఫలములను సుఖదుఖములను అనుభవించుటే దేహము యొక్క చేష్టలకు ప్రయోజనము. పురుషుడు తాను ఏ ప్రారంభ కర్మల ఫలముగా దేహమును పొందినాడో ఆ ధర్మ అధర్మముల ఫలములకు సుఖదుఖములను అనుభవించుటకే ఆ కర్మలు క్షయమైపోగానే ఆ దేహము కూడా పడిపోవడం. కావున పురుషుని ఈ దేహమును పడగొట్టేది స్వయముగా ఆ పురుషుడే అని చెప్పబడుతోంది. కాబట్టి వీళ్ళు జనాలు రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పడగొట్టడము ఇది నిద్రకి సంబంధించి పడగొట్టడం. నిద్రావస్థలో దేహాన్ని పడగొట్టేట్లా చేసి స్వప్నంలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని ఎలా పోలుస్తున్నారంటే వీడు మృత్యువు సమీపించినప్పుడు దేహాన్ని పడగొట్టి ఇట్లా చేసి స్వర్గానికి పోతాడు. కాబట్టి ఇప్పుడు స్వప్నము పరలోకము వంటిది అవుతుంది, జాగ్రత్త అవస్థ ఇహలోకం అవుతుంది, స్వప్నము పరలోకము.
కాబట్టి పరలోక ప్రయాణాన్ని స్వప్నంతో పోలుస్తున్నాడు. అది ఇక్కడ చాలా జటిలమైన బ్రాహ్మణం. ఉభౌ లోకౌ అంటాడు, రెండు లోకాల్లోనూ సంచరిస్తున్నాడు. షార్ట్ టర్మ్లో జాగ్రత్త అవస్థలో విషలోకంలోనూ, స్వప్నావస్థలో ఇంకో లోకంలోనూ సంచరిస్తున్నాడు. లాంగ్ టర్మ్లో దేహం బతికుండగా ఈ లోకంలోనూ దేహాన్ని పడగొట్టి పరలోకంలో. ఇప్పుడు వీరి దేహం పడిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు అన్నిటికీ ఈశ్వరుడే కారణము. ఈశ్వరుడు ఒక ఆయన అడిగాడు, మీరే చెప్పారు కదా శివుడు ఆజ్ఞలేదే క్షేమ కొట్టదని, మరి మీరు వీడే పడగొట్టుకున్నాడని ఎందుకు చెప్పారని ఒక ఆయన నన్ను ఇలాగే ముక్కు పట్టుకుంటాను. నేనున్నాను శివుడు ఆజ్ఞలేదే కానీ క్షేమ కొట్టదని ఏ సందర్భంలో చెప్పాను అనయ్యా, ఏదో కర్తృత్వ నిరాకరణమో ఏదో చేసే సందర్భంలో చెప్పుకుంటాను. నేను ఇక్కడ వీడు కర్త అని మరి మాట్లాడుతున్నాను కదా, వీడు కర్త కాదు అని చెప్పిన దాన్ని పట్టుకొచ్చి వీడు కర్త అనే టాపిక్ వల్ల ప్రవేశపెట్టి కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా. వీడు కర్త కాదన్నప్పుడు అది కరెక్ట్, వీడు కర్త అన్నప్పుడు ఇది ఏదో నువ్వు సెటిల్ చేసుకోవాలంటే కానీ ఇక్కడో ముక్క అక్కడో ముక్క ముడిపెట్టకూడదు. సో ఈ విధంగా ఇప్పుడు మీరు మీరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు, మనం రిజాల్వ్ చేసుకోవాలి వీటన్నింటినీ. ఇష్యూస్ అన్నీ కూడా అలాగా అలా ఫెస్టరింగ్గా అట్టబెట్టుకోకూడదు, వాటిని రిజాల్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దేహము పడిపోతుంది, అది ఖాయం కదా, ఎందువల్ల పడిపోతుంది? ఈ సృష్టిలో ఏది జరిగినా ఈశ్వరుడి వల్లనే జరుగుతుంది, కాబట్టి దేహం ఈశ్వరుడే పడగొట్టాడు అని అలా చెప్పకూడదు. సూర్యుడి వల్ల పడిపోయింది అది ఓ రకంగా అది కరెక్టే, కానీ దట్ ఈజ్ ఆల్సో నాట్ ఇమీడియట్ కాజ్ చెప్పాలి, పర్టికులర్ కాజ్ చెప్పాలి, అలాంటి జనరల్ కాజెస్ చెప్పకూడదు. కారు యాక్సిడెంట్ అయింది ఎందువల్ల అంటే 4-lane హైవే ఉండబట్టి యాక్సిడెంట్ అయింది అని అలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు. లేకపోతే కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ కార్లు అమ్ముతున్నారు కాబట్టి యాక్సిడెంట్ అయింది అని అలా కూడా చెప్పకూడదు. ఏమని చెప్పాలి, వీడు స్టీరింగ్ సరిగ్గా పట్టుకోలేదు, సెల్ ఫోన్ వింటూ ఏదో చేశాడు కాబట్టి యాక్సిడెంట్ అయింది అని చెప్పాలి. అంతేగాని ఆ జనరల్ కాజెస్ చెప్పకూడదు. అలాగే ఈ దేహము పడిపోవడానికి కారణము ఈశ్వరుడయ్యో, లేకపోతే దేహమును అనుగ్రహిస్తూ ఉండే ఇంద్రుడు చంద్రుడు వరుణుడు సూర్యుడు మొదలైన దేవతలనియో చెప్పవద్దు, గ్రహములనియో నక్షత్రములనియో చెప్పవద్దు. కేవలము ఏ ప్రారంభ కర్మ వల్ల ఈ దేహము వచ్చినదో, ఏ ప్రారంభ కర్మ ఫల రూపముగా సుఖ దుఃఖములు అనుభవిస్తూ వచ్చినాడో ఆ ప్రారంభ కర్మ క్షయమైపోయింది కనుక పడిపోయింది అని మాత్రమే మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుతున్నది స్వప్నం గురించి మాట్లాడుతూ హఠాత్తుగా మనిషి మరణావస్థలో ఎందుకు వెళ్ళిపోయారు ఏంటంటే ఈ చాప్టర్ అలాగే ఉంటుంది. ఇక్కడ స్వప్నంలోకి వెళ్ళడం అంటే పరలోకానికి వెళ్ళడంతో సమానం, జాగ్రత్త అవస్థ అంటే ఇహలోకం, అలా డీల్ చేస్తారు ఈ చాప్టర్. అది సంగతి జాగరితేహి ఆదిత్యాదీనాం చక్షురాదిషు అనుగ్రహ దేహం వ్యవహారార్థ. అలాగే వీడే పడగొట్టి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వీడు కాకుండా మరెవరో పడగొట్టారు అనే భ్రమపడే అవకాశం ఉన్నది. ఎందుకు అవకాశం ఉన్నదంటే హీ బికాస్ జాగ్రత్త అవస్థ ఎందు సూర్యుడు మొదలైన వాళ్ళు కన్ను మొదలైన ఇంద్రియములకు ఆ చూపు మొదలైన వాటిని అనుగ్రహిస్తూ ఆ విధంగా దేహము సంసారంలో వ్యవహరించడానికి వాళ్ళు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. దేహం వ్యవహారశ్చ ఆత్మన ధర్మాధర్మ ఫలోపభోగ ప్రయుక్త. ఏమంటే ఆత్మ చైతన్యానికి, నిత్యముక్తమైన ఆత్మ చైతన్యానికి ఈ దేహ వ్యవహారం ఎందుకు వచ్చింది? ఈ దేహ వ్యవహారం రావడం ఏమిటి? ఆ దేవతలు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎందుకండి? ఈ పరమాత్మకి ఇవన్నీ ప్రారంభం ఎందుకు వచ్చింది అంటే చూడగా ఈ దేహ వ్యవహారం ఆత్మకి వచ్చినది, అజ్ఞానం వల్ల వచ్చింది. ఆ విషయం అలా చెబుతూ దట్ ఈజ్ నాట్ ది టాపిక్ హియర్. వచ్చినది ఎందువల్ల స్పెసిఫిక్గా ఎందుకు వచ్చిందో చెప్పు. ఎందుకు వచ్చిందంటే వీడింతకు ముందు ఇంకో దేహాన్ని పట్టుకుని వెరాలాడేవాడు, ఆ దేహంలో ఉన్నప్పుడు ధర్మాన్ని అధర్మాన్ని రెండింటిని కూడా చేశాడు, ఇంకా అజ్ఞానం అలా కొనసాగుతూ అహంకారం అలా కొనసాగుతూ మరో దేహం వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ దేహము? ఆ చేసిన ధర్మాధర్మముల యొక్క ఫలములైన
సుఖ దుఃఖములను అనుభవించుట కొరకు ఈ దేహము వచ్చినది. తద్ధర్మాధర్మ ఫలోపభోగోపరమణం అస్మిన్ దేహే ఆత్మకర్మోపరమకృతం ఇది ఆత్మా అస్య విహంత ఇది ఉచ్యతే. ఇప్పుడు ఈ ఆత్మ గత జన్మలలో చేసిన ధర్మాధర్మముల ఫలములైన సుఖ దుఃఖములను భోగించుట కొరకై ఈ దేహాన్ని సంపాదించుకుని ఆ సుఖ దుఃఖాలను అనుభవించడం కంటిన్యూ చేయడం మానేసి ఆ దేహాన్ని పడగొట్టి నిద్రలోకి వెళ్ళి నిద్రలో నుంచి స్వప్నంలోకి వచ్చి ఇంకా ఆ దేహాన్ని అలాగే పడగొట్టి అట్టే పెట్టింది. ఇప్పుడు చూడండి, తత్ ధర్మాధర్మ ఫలోపభోగ రమణం అస్మిన్ దేహే ఈ దేహమునందు ఆ విధముగా పుణ్యపాపముల యొక్క ఫలమును భోగిస్తూ రమించుట. కొంతమందికి సుఖము రమణమే దుఃఖము రమణమే, కొంతమంది అలా ఉంటారు. ముఖ్యంగా ఈ సంసారంలో ఎలా ఉంటారంటే సరే ఈ మార్గంలో వెళ్తే నీకు పేకాట అంటే డబ్బులు పోయి దుఃఖం కలిగింది కదా, మళ్ళీ ఎందుకురా పేకాట అంటావు అంటే ఏదో అప్పుడప్పుడు ఆ మాత్రం దుఃఖం కలుగుతూ ఉండాలి, మళ్ళీ ఆడుతూ ఉండాలండి, అసలే లేదంటే ఎలా అనుకుంటున్నాం కదా. కనుక అన్నీ రమణమే. పురుషుడు ధర్మ అధర్మముల ఫలములను సుఖ దుఃఖములను అనుభవించుటయే దేహము యొక్క చేష్టలకు ప్రయోజనము. పురుషుడు తాను ఏ ప్రారంభ కర్మల ఫలముగా దేహమును పొందినాడో ఆ ధర్మ అధర్మముల ఫలములను సుఖ దుఃఖములను అనుభవించుటచే ఆ కర్మలు క్షయమైపోగానే ఆ దేహము కూడా పడిపోవును. అదే విషయం. కాబట్టి వీడు అనుభవించే ధర్మాధర్మ ఫలములైన సుఖ దుఃఖముల రమణం ఏది కలదో ఇది ఆత్మకర్మ ఉపరమణ, ఆత్మకర్మ కొరత. వీడు చేసిన కర్మల వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు జాగ్రత్త వ్యవస్థలో. ఇప్పుడు వీడేం చేశాడు, ఆ దేహాన్ని పడగొట్టేశాడు. పడగొట్టేసి తను చేసిన కర్మల ఫలమును అనుభవించుటను కూడా పురుష్టాప్ పెట్టాడు, దాన్ని కూడా పురుష్టాప్ పెట్టాడు పెట్టి కాబట్టి ఈ దేహాన్ని వీడే నిలబెడుతున్నాడు, వీడే పడగొడుతున్నాడు. ఇది అస్య విహంత ఇది ఉచ్యతే. ఆత్మా అస్య విహంత ఇది ఉచ్యతే. ఇది అనే కారణం చేత ఆత్మా ఈ ఆత్మ అస్య ఈ దేహమునకు విహంత పడగొట్టేది అని చెప్పబడినది. ఆత్మదేహాన్ని పడగొట్టడం ఏమిటి అంటే, ఇంత పొడుగు చెప్పాల్సి వచ్చింది. ఆత్మదేహాన్ని నిలబెట్టినప్పుడు ఎందుకు నిలబెట్టింది, ఇంద్రియ వ్యాపారముల ద్వారా సుఖ దుఃఖములను అనుభవించి తద్వారా ప్రారంభ కర్మ ఫలమును అనుభవించడం కొరకు నిలబెట్టింది. ఇప్పుడు దానికి చిన్న పురుషాత్ పెట్టి ఈ దేహాన్ని పడగొట్టింది. ఎప్పుడో స్వప్నం అయితే మొత్తం ప్రారంభ కర్మ అంతా పూర్తయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ దేహాన్ని కంప్లీట్ గా పడగొట్టేసి ఇంకో చోటుకు వెళ్ళిపోయింది. కాబట్టి దేహం పడిపోవడానికి యాక్సిడెంట్ వల్ల పడిపోయిందా, జలగండం వల్ల పడిపోయిందా, అయితే గ్రహాల వల్ల పడిపోయిందా, ఇవన్నీ కూడా అర్థం లేని మాట్లాడదు అనుకోండి. ఇవన్నింటినీ రిజాల్వ్ చేసేసుకోవాలి. అలా ఎన్ని రకాలు పెట్టుకోకూడదు. ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి, ఎందు వల్ల వచ్చింది తలపోటు అంటే ఫలానా కారణం. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు యాంటీ కొలెస్ట్రాల్ ముందు వేసుకోవచ్చు. ఈ హార్ట్ ప్రాబ్లం మీరు అరడదని కాదులో దృష్టి పెట్టారనుకో, మా తాతగారు పాపం చేసింది నాకు వచ్చిందనో లేకపోతే నేను చేసిన పాపం నాకు వచ్చింది ఇలాగే ఓ అరడదని పెట్టారనుకోండి, ఇప్పుడు దేన్ని అడ్రస్ చేస్తాను, కష్టమవుతుంది. అలా కాంప్లెక్స్ గా తయారు చేసుకోకూడదు జీవితాన్ని. జీవితాన్ని సింపుల్ గా పెట్టుకోవాలి. శుభ దుఃఖములు ధర్మాధర్మములు పుణ్యపాపములు ఏదో ఒక సిస్టమ్ ఉంది కదా, దాని మీద పోవాలి తప్ప ఊరికే కాజేషన్స్ అధికంగా వెతుక్కుని డిస్టర్బ్ అవుతూ ఉండకూడదు. కమ్ బ్యాక్ టు ఈ వేడికి మాత్రం క్లాస్ చాలు. నేను ఆలస్యంగా వచ్చాను, ఇంకొక కొంచెం ఎక్కువ సేపు పెట్టాను. మీరు ఇంతసేపు వెయిట్ చేసి ఉండగా నేనేదో అయిపోయింది అనిపించేసి కాకపోతే బాగుండదని నేను చూసేస్తున్నాను. ఓం పూర్ణమద పూర్ణముదం పూర్ణ పూర్ణము దక్ష్యతే
పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే.